కిష్టారం ఓసీ సింగరేణి అధికారుల నిర్లక్ష్య ధోరణికి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. జేవీఆర్ కిష్టారం ఉపరితల గన్లకు సంబంధించిన ప్రభావం రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రభావిత ప్రాంత ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. భూమి నుండి బొగ్గు వెలికితీసే క్రమంలో రసాయనాలతో కూడిన ధూళి వల్ల జనావాసానికి ముప్పు వాటిల్లుతోందని వాపోయారు. ఎన్నోసార్లు అర్జీలు పెట్టుకున్న సింగరేణి అధికారులు పట్టించుకోవడం లేదని కిష్టారం గ్రామస్తులు బొగ్గు లోడింగ్ పాయింట్ వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలి అని నినాదాలు చేస్తూ బొగ్గు రవాణా నిలిపివేశారు. విషయం తెలుసుకున్న కొత్తగూడెం ఏరియా జీఎం నరసింహారావు 15 రోజుల్లోగా సమస్యను పరిష్కరిస్తామని తెలపడంతో గ్రామస్తులు నిరసన విరమించారు. ఈ కార్యక్రమంలో కిష్టార గ్రామ సర్పంచ్ రేణుకా ఈశ్వర్, ఎంపీటీసీ సునీతారాజు, భిక్షపతి గ్రామస్తులు పాల్గొన్నారు. గత 4 రోజుల క్రితం చెప్పడం జరిగింది. మేమేమన్నామంటే సింగరేణి సంబంధించినటువంటి జీఎం గారిని ఒకసారి పిలిపించండి, పిలిపించి మా సమక్షంలో మాకున్న బాధలు చెప్పించేస్తాం, దాని గురించి ఏం హామీ ఇస్తారో అది మా ప్రజల సమక్షంలో సార్. ఇదంతా ఏమవుతుందంటే సింగరేణి యాజమాన్యం వాళ్ళకి తృప్తి కలిగేంత వరకు పై ఆఫీసర్ దృష్టిలో తీసుకెళ్ళి మా యొక్క అభిప్రాయం అది ఏంటంటే పై అధికారులు దృష్టికి తీసుకెళ్ళట్లేదు. వాళ్ళు ఏంటంటే ఇవాళ పాపం కలిపి వచ్చి ఒక గంట చేశారు కాబట్టి ఇంతటితో సమస్య పోయిందని ఎవరు కాల్ చేస్తున్నారు.